మహామాట్లాడితే ఏం చేస్తారు? జైల్లో పెట్టారా? మనం కేసులు పెట్టారా? మా మీద పెట్టండి, చంపేయండి. చూస్తాం మేము ఏం చేస్తాం, చూస్తాం. ఎవరికి భయపడతామా? మనం ప్రతి సభలో చెప్తా ఉంటాం, వాడికి భయపడి, వీడికి భయపడి, వాడు అమ్మ ముగ్గురికి భయపడి 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 ఎక్కడికి వస్తాం? రోజు పాడు జీవితం, రోజు పీడితనంతో చచ్చిపోవడం కంటే ధైర్యంతో ఒకరోజు చచ్చిపోవడం మంచిది. సీమ నుంచి నేర్చుకుందే ఇదే. ఒక చిన్నపాటి దేశం ఇజ్రాయెల్, మనలో మూడో వంతు లేదు ఇజ్రాయెల్. దాంట్లో అంత అభివృద్ధి సాధించగలిగినప్పుడు ఒక చిన్నపాటి ఫ్లైఓవర్ ఉండే కూడా, చిన్నపాటి ఒక 15 అడుగులు భూమిని కూడా వేస్ట్ చేయడం, ఏదో పనుల ముఖ్యమైన వేస్తారు. అలా రోజున ఒక కియా ఫ్యాక్టరీ నేర్పించి తెలుగుదేశం నాయకులు చాలా గొప్ప సాధించారని చెప్తా ఉన్నాం. అదే జనసేన ప్రభుత్వం వస్తే విదేశాలు పరిగెత్తుకొని వస్తాయి ఇక్కడికి. ఎందుకంటే నిజాయితీ చూస్తే అదే అందమైన చిన్ని రాయలసీమ, ఇలాంటి గొప్ప రాయలసీమ కూర్చోబెట్టి ఎంతసేపు ఫ్యాక్షన్ అంటే ఫ్యాక్షన్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు దేనికి దేనికి చెప్పుకున్నారు, వర్గాలు పోరు. కానీ రాయలసీమలో బ్రిటిష్ టైంలో గతంలో కంటే ఎక్కువ సాగు ఉన్నట్టు, కానీ ఇక్కడ రాయలసీమలో కదిరిన కాదు నుంచి ఏ మూలకెళ్ళినా సరే మాట్లాడుకోలేరా మీరు? మార్పు రాదా మీకు? అరే నేను మీకంటే తక్కువ చదువుకున్నాను కదా, నేను మీకంటే మీరు ఫైలేదా? నేను నాకు ఇంత ధైర్యం ఉంటే మీరు నాకంటే కనీసం ఎక్కువ మంది నేను ఎక్కువ నాకంటే ఎక్కువ చదువు ఉండాలిగా. మీకు ధైర్యం, మీరు మారండి. యాజ్ అ మ్యాన్ థింక్ ఎస్ వైస్ అంటే భావం తప్పవుతుంది. Thank you.